మెదక్ జిల్లా తోక్రూర్ మున్సిపల్ పరిధిలోని పదవవాట వెంకటపూడి గ్రామ శివారులో తోక్రూర్ మున్సిపల్ వివిధ వాటిల నుంచి చెత్త తీసుకొచ్చి డంపింగ్ చేసి రాత్రి వేళలో మున్సిపల్ సిబ్బంది కాల్చి వెళ్లడంతో భారీ ఎత్తున పొగ గ్రామంలోని నివాస గృహాల్లోకి వస్తుంది. దీని ద్వారా పరిసర పరిధి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. డంప్ చేయబడిన చెత్త కాల్చి వేయడంతో గాలి కాలుష్యం, నీటి కాలుష్యంతో పాటు చుట్టుపక్కల చెరువులలో కూడా నీటి కాలుష్యంతో నిండిపోతున్నాయి. వర్షాకాలం సీజన్ కావడంతో అధిక వర్షాలు కురియడంతో వ్యర్థ పదార్థాలు చెరువులోకి కొట్టుకుపోతున్నాయని, దాహార్తి తీర్చుకునే మూగజీవాలకు నీటి కాలుష్యం ఏర్పడి వాటికి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నాయని మరియు పరిధిలోని ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. వెంటనే ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి చెత్తను కాల్చకుండా మిషనరీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తున్నామని, రేపు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కు వినతి పత్రం అందజేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అంటే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి, మిషనరీ ఏర్పాటు చేసి ఇక్కడ తడిపొడి చెత్తతో ప్లాస్టిక్ సపరేటు, వ్యర్థ పదార్థ రసాయనాలు మన రైతులకు ఎరువులు అందిస్తాము. అన్ని రకాలుగా కలెక్టర్ గారు చెప్పారు, ప్రభుత్వం కూడా ప్రకటించింది, ఇక్కడ మిషన్ ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఇక్కడ పొగ రాకుండా చేస్తామని చెప్పారు. కానీ చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఇక్కడ ప్రతి వారానికి ఒకరోజు, నాలుగు రోజులకు ఒకరోజు రాత్రి వేళలో వస్తారు, కాలబెట్టిపోతారు. ఆ పొగ మొత్తం మా గ్రామాల్లోకి, వెంకటాపూర్, రావెల్లి, బ్రహ్మన్పల్లి చుట్టుపక్కల గ్రామాల్లో గాలి ఎక్కడ పోతే అక్కడ వచ్చి ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుంది, అనారోగ్యాల పాలవుతున్నాం. భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ మిషనరీ ఏర్పాటు చేయాలని, ప్రజల ప్రాణాలు, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, చుట్టుపక్కల చెరువులు ఉన్నాయి, ఈ కాలిపోయిన మొత్తం వ్యర్థాలు అన్నీ వర్షానికి పోయి చెరువులలో వస్తే మూగజీవాల ప్రాణాలు కూడా పోతాయి. ఖచ్చితంగా ఇక్కడ మిషనరీ ఏర్పాటు చేసి ఇక్కడ ఈ కాలబెట్టకుండా మా ప్రజల ప్రాణాలు కాపాడాలని మేము మీకు విన్నవిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, రేపు కమిషనర్ గారికి మున్సిపల్లో మనం వినతి పత్రం సమర్పిద్దాం. తొందరగానే ఇక్కడ మిషనరీ ఏర్పాటు చేయాలి, గాలి కాలుష్యం, ప్రజల ప్రాణాలు కాపాడాలని మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు, తూప్రాన్ మండల్, తూప్రాన్ పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు, నమ్మనపల్లి, వెంకటాపూర్, రావెల్లి గ్రామ ప్రజలు, మీకు సమాజం పట్ల ఏదైనా బాధ్యత ఉంటే ఇలాంటి దుశ్చర్యలను వెంటనే ఖండించాలని, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ తెలంగాణ ప్రభుత్వం, ఇది ఖచ్చితంగా ఇక్కడ మిషనరీ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను రక్షించాలని నేను కోరుతున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మీ శ్రీకాంత్ రెడ్డి, జై నరసారెడ్డి.